ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే సంక్రాంతి సంబరాలను నలంద విద్యా సంస్థలు అత్యంత కోలాహలంగా నిర్వహించారు. గాయత్రి నగర్లోని నలంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణలో కన్నుల పండగ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఆటల పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు మరియు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతిని ప్రదానం చేశారు. విద్యార్థులు తెలుగు జాతి కళ ఉట్టిపడేలా వస్త్రధారణ గావించడం, పట్టు గౌను నుండి పట్టు చీరల వరకు రంగురంగుల్లో రావడం, భోగి మంటలు వేసి సరదాగా కోడిపందాలు వేసి చిన్నారులకు భోగి పళ్లతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నలంద విద్యాసంస్థల చైర్మన్ మజహర్, డైరెక్టర్ ఫహీం, నలంద కళాశాల ప్రిన్సిపల్ షేక్ జిలాని బాషా, ప్రిన్సిపల్ కె నాగ జ్యోత్స్న, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నలంద సిబిఎస్ఈ స్కూల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు అనేది జరపడం జరిగింది. సో మనకు తెలుసు, భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగ ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతి మాత్రమే. సో ఈరోజు పిల్లల్లో చాలామంది ఈ జనరేషన్లో ఈ సంక్రాంతి అంటే ఒక పండుగను, లేకపోతే ఒక కొత్త డ్రెస్ వేసుకోవడమో, లేకపోతే పిండి వంటలు తినడమో అంతవరకే తెలుసు. సో ఈరోజు మన స్కూల్లో అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు ఈ కనుమ సంక్రాంతి అంటే ఏంటి, దీని గురించి విశిష్టతను మనం తెలియచేశాము. సో దాంతోపాటు ప్రతి ఒక్కటి పండుగను కూడా, భోగి కానివ్వండి, ఇప్పుడు సంక్రాంతి ఎలా జరుపుకోవాలనేది ప్రతి ఒక్కటి మనం చెప్పడం జరిగింది. సో దీంతో ప్రతి ఒక్క పిల్లలు కూడా దాన్ని తెలుసుకొని సో ఇక్కడ అందరూ సెలబ్రేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా రావడం జరిగింది, వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొని ఎంతోమంది ప్రైజెస్ తీసుకోవడం జరిగింది. సో అలాగా ఈ నలంద స్కూల్లో ఈ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. సో నలంద స్కూల్ అనేది ఓన్లీ
ఇలాంటి కల్చరల్సే కాదు ఎడ్యుకేషన్ లోనే కాదు ప్రతి ఒక్క పండుగని కూడా మనం ఇంపార్టెన్స్ ఇస్తూ అది ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనేది ప్రతి పిల్లలకి కూడా మనం తెలియజేస్తాము సో భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా మా నలంద విద్యా సంస్థ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు।